గజ్వేల్ పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ గుంటూరు భూపాల్ రెడ్డి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలని, ఏవైనా కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే రూమ్ తీసుకుని వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. మార్కెట్లలో గుంపులు గుంపులుగా ప్రజలు రావద్దని, కరోనా విస్తరిస్తున్న సమయంలో ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని, మాస్కులు ధరించాలని, మాస్కులు లేకపోతే రోడ్ల మీదకి రావద్దని, ఖచ్చితంగా అందరూ కూడా మాస్కు ధరించే బయటకు వెళ్లాలని తెలిపారు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూత్రాలు పాటించాలని గజ్వేల్ కౌన్సిలర్ గోపాలరెడ్డి తెలిపారు. వీరితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనాను అరికట్టడంలో భాగంగా ముఖ్యంగా మనం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఏంటంటే, ఓన్లీ సోషల్ డిస్టెన్స్ అంటే వ్యక్తి వ్యక్తికి దూరంగా ఉండడము, ఎవరిళ్లలో వాళ్ళు ఉండడం వల్లనే ఇది అరికట్టడం అనేది సాధ్యమవుతుందని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే లాక్అవుట్ నిర్బంధించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరింటికి వాళ్ళే పరిమితమై, ఎవరిళ్లలో వాళ్ళే ఉండి, ప్రతి గంట గంటకు వాళ్ళ చేతులు శుభ్రపరచుకొని, వాళ్ళ బట్టలు శుభ్రపరచుకొని ఉన్నట్టుంటేనే ఇది అరికట్టడానికి ముఖ్యంగా దీనికి వీలు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, గుంపులు గుంపులుగా ఉండకుండా కూడా వాళ్ళు తప్పకుండా ఈ సూత్రాలు పాటించినట్టుంటే ఖచ్చితంగా ఈ కరోనాను అరికట్టడంలో మనం కూడా భాగస్వాములు అవుతాం.